ఇప్పుడు చూడండి ఏం చూపిస్తానో మీకు. కళ్ళు రౌండ్గా తిరుగుతాయి. ఇక్కడ ఈ మార్కెట్ కూడా అలాగే ఉంది, రౌండ్ మార్కెట్ అండి దీని పేరు. ఈ మార్కెట్ చూడండి రౌండ్లు రౌండ్లుగా రౌండ్లు రౌండ్లుగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఏ షాపులైనా ఎన్ని షాపులైనా ఉన్నాయో చూడండి, ఎన్ని ఎన్ని షాపులు ఉన్నాయో. అలాగే బట్టలు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఫుడ్ కోర్ట్లు కానీ అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని కొన్ని షాపులు కూడా కొత్త కొత్తగా పెడుతుంటారు. మధ్యాహ్నం దాకే ఉంటాయి అవి, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకే ఉంటాయి. లవ్ 12 or 1 దాకా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే చికెన్ కానీ మటన్ కానీ అప్పుడంతా మా కొత్తల్లో ఇక్కడే తెచ్చేవాళ్ళు. చికెన్ కానీ మటన్ కానీ ఏవైనా ఇంత దూరం వచ్చి మాకు కొంచెం దూరం అయితే తెచ్చేవాళ్ళు ఇక్కడ నుంచే. ఇప్పుడు ఎంటూలో తెచ్చుకుంటున్నాము. ఇప్పుడైతే ఇక్కడ చూడండి మనకి కావాల్సిన ఫిష్ కానీ, చికెను, మటను, బీఫ్, పందికూర అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి కట్ చేయడానికి ఎంత పెద్దదిగా ఉందో ట్రే అనేది, కటింగ్ బోర్డు అనేది. ఇంకా ఇక్కడ ఇవి చూడండి సీ ఫుడ్ కానీ, ఇక్కడ చూడండి ఇవి కూడా తింటారు. ఇక్కడ ఎంటర్కాయలు ఉన్నాయి చూడండి, ఎంటర్కాయలకి అవి కదలకుండా వాటిని కటే వేస్తున్నారు. అక్కడ నత్తలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇక్కడ చేపలు అన్నీ కూడా చాలా అన్నీ దొరుకుతాయండి. ఇక్కడంతా ఆ ఏరియా ఒక రౌండ్ అంతా ఉంటుంది. చేపలు, నాన్ వెజ్, నాన్ వెజ్ అంతా కలిపి ఒక రౌండ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఊళ్ళో మామూలుగా స్టోర్లు పెట్టుకో ఉంటారు కదా, అలాంటి స్టోర్స్. ఇంకా ఇక్కడ కొత్తగా పెట్టినారు ఈ షాప్ మళ్ళీ. అలాగే చిన్న చిన్న షాపులుగా కొత్త కొత్తగా పెడుతుంటారు. ఇక్కడ చూడండి రౌండ్గా ఉంది చూడండి, అలాగా రౌండ్ రౌండ్లుగా షాపులు పెడతా ఉంటారు అప్పుడప్పుడు. ఇక్కడ బ్రాస్లెట్లు కానీ, చైనా సూపర్ బజార్ ఉంటుంది కదా మనకి, అలాగా ఈ చైనా సూపర్ బజార్ అనొచ్చు. ఒక రకంగా అక్కడ అంటే మనకి ఏం కావాలంటే అవి దొరుకుతూ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ అన్నీ దొరుకుతాయి కదా. అలాగా ఇది కూడా అన్నీ దొరుకుతాయి. ఇది ఒక ఫుడ్ కోర్ట్ చూడండి, ఫుడ్ కోర్ట్ కూడా రౌండ్గా ఉంటుంది. ఒక్కొక్కటి రౌండ్ రౌండ్గా ఉంటాయి. ఫుడ్ కోర్ట్ పక్కనే గుడ్డలు బట్టలు కానీ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళవి అన్నీ దొరుకుతాయి. ఫ్యాన్ చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో. ఇవి కొన్ని ఆటోమేటిక్ కూడా ఉంటాయి, మనుషులు ఉంటేనే తిరుగుతాయి, లేకపోతే ఆగిపోతుంటాయి. ఇక్కడ ఇక్కడ సైకిల్స్ పార్క్ చేసుకునే దానికి వాటికి వేసి లాక్ వేసేస్తారండి. ఇంకా ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి దాటుకొని పోయినా కూడా మనకి మనకి బిర్యానీ చేసుకునే దానికి వాటికి అన్నిటికీ పెద్ద పెద్ద గిన్నెలు చూడండి. 30 సెంటీమీటర్స్ అంట, $42, 32 అంట, $52 పడుతుంది. ఇంకా అది కొంచెం డిజైన్ ఎక్కువగా ఉంది కాబట్టి అంత రేటు. ఇవి ఇంకా డిజైన్ లేవు కాబట్టి అవి కొంచెం పక్కన గిన్నెలు కొంచెం తక్కువ రేట్ పడుతున్నాయి. ఇంకా ఇక్కడ బ్లాంకెట్స్ కానీ, బాత్రూమ్కి సంబంధించి కానీ, చీపురు కట్టలు కానీ అన్నీ దొరుకుతాయి. ఏవి కావాలన్నా ప్లాస్టిక్ వస్తువులు చూడండి, మన పప్పులు అవన్నీ వేసుకుంటాం కదా. మన ఊర్లో అయితే మనకి అంగడిలోకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఊరుకనే ఇస్తారు కదా కొంతమంది. ఇక్కడైతే అవి కూడా కొనాల్సి వస్తాయి మనకి, స్వీట్లు అవి వస్తాయి కదా బాక్సులు, అలాంటి బాక్సులు కూడా అమ్ముతారు మనకి. ఏవి కావాలన్నా దొరుకుతాయి, టీ వడగట్టుకున్నట్టు కానీ. ఇంకా ఈ షాప్ చూడండి ఎలా ఉందో. ఈ బ్లాక్ నెంబర్ వచ్చేసి 139 అండి, 139 బ్లాక్ నెంబరు. బ్లాక్ నెంబర్ 139 ఏ అని ఉంటుంది, బి అంటుంది, సి ఉంటుంది. అలాగా బ్లాక్లు బ్లాక్లుగా రౌండ్లు రౌండ్లుగా ఉంటాయి. ఇంకే దీని పేరు రౌండ్ మార్కెట్ అండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.